Karuna Kastakalamlo Yenni Ibandulu Yedraina, Pedalandarki, Yilu Kattin Chalana Sankalpamto, Mukhyamantri Vyas Jagan Mohan Reddy Munduku Veltunnarani, Kovur MLA Nalapareddy Prasanna Kumar Reddy Perkonnaru. CM Jagan Pai Nara Lokesh Chesina Vyakhyalapai, MLA Nalapareddy Prasanna Kumar Nippulu Chergaru. Nellore Jilla, Yindukurupetalo, 40 Yellaku Sankustapana Karyakramamlo, Kovuru Sasana Sabhyulu, Nalapareddy Prasanna Kumar Reddy Palguni, Sankustapana Chesaru. Anantaram MLA Matladutu, Nara Lokesh Vyakhyalapai Tivranga Mandipaddaru. Kanisam MLAga Kuda Gelavaleni Nara Lokesh, Mukhyamantri YS Jagan Mohan Reddy Pai Vimarsalu Chesenduku Kuda Arhata Ledannaru. Andhra Rashtramlo, Atyadhika Sthanalu Sadinchina Mukhyamantri YS Jagan Mohan Reddy, Oka Charitratmaka Charitra Srushtincharannaru. అటువంటి ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. అనంతపూర్ కర్నూలు కడప జిల్లాల్లో వర్గాలు ఉంటాయి. అక్కడ పార్టీలనేవి చూడరు. వాళ్ళు ఎప్పటి నుంచో పాత రోజుల నుంచి కక్షలు పెట్టుకొని ఒకరికొకరు చంపుకుంటూ అటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలు ఆ మూడు జిల్లాల్లో ఉంటాయి. ఈ మధ్యన కర్నూలు జిల్లాలో ఒక ఇష్యూ జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రే నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేయరా అని మాట్లాడుతూ వాడు వీడు మాట్లాడినాడు. నేను ఒకటే అడుగుతున్నా లోకేష్ని, నువ్వు ఎవడవరా అని అడుగుతున్నా. నువ్వు ఎవడవరా మా నాయకుడిని వాడు గీడు మాట్లాడేదానికి? నువ్వు ఒక బచ్చావి, నువ్వు ఒక చెంచావి, నీకు అసలు తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు. నువ్వు పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా మందలగిరి నియోజకవర్గం అని మాట్లాడావు. బుద్ధుందా నీకు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు గీడు మాట్లాడతావా? ఎవరు నువ్వు అసలు? నువ్వు ఒకవేళ చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కావచ్చు, నీ అబ్బా నువ్వు ఇద్దరు కలిసి వాడు గీడు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారిని? తాట తీసేస్తాం, జాగ్రత్తగా ఉండండి. జిల్లాల్లో కూడా తిరగలేరు నువ్వు నీ అబ్బా. ఏమనుకుంటున్నారో వాడని మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి 22 పార్లమెంటు స్థానాల్లో ఎంపీలను గెలిపించి ముఖ్యమంత్రిగా చేస్తే కనీసం మీరు గౌరవించాలి కదా. వాడేంది ముఖ్యమంత్రిని పట్టుకొని వాడేంది? నేను కూడా మాట్లాడగలుగుతా, నాకు ఇంకా నోరు ఉంది. చంద్రబాబును కూడా నేను ఇష్టం వచ్చినట్టు తిట్టగలుగుతాను, కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఒక పద్ధతి అనేది ఉండాలి. నువ్వు పిల్ల కుంకవి, నువ్వు పిల్లోడివి, నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని రే అంటావా, వాడంటావా? నువ్వు ఎవడవురా అసలు? నీ బ్రతికేందిరా? నువ్వెవడవు? నువ్వు నువ్వు అడ్డదారిన మంత్రి పదవి సంపాదించుకున్నావు. ఆ మంత్రి పదవి ఏ విధంగా చేయాలనో నీకు తెలీదు. ఎమ్మెల్సీ స్థానంలో కూర్చొని మీ అబ్బ నీకు మంత్రి పదవిస్తే నువ్వు పరిపాలించావు. నువ్వు ఏ విధంగా కలెక్షన్స్ తీసుకొని రోడ్లు ఇచ్చినావో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఇచ్చినావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక మర్యాద అనేది నేర్చుకో. దేంతో కొట్టాలనో దాంతో కొడతారు రాష్ట్ర ప్రజలు నిన్ను. మర్యాద అనేది నేర్చుకో, రెస్పెక్ట్ ఇవ్వండి. ఒక ముఖ్యమంత్రి బాధ్యత కలిగినటువంటి కుర్చీలో ఉన్నటువంటి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు గీడు మాట్లాడతావా? నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు అసలు ఆడ కాదు మగ కాదు, కొజ్జావి నువ్వు. నువ్వేందా మాట్లాడేది మా ముఖ్యమంత్రిని? బుద్ధుందా నీకు? నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడివేనా నువ్వు? నోరు అదుపులో పెట్టుకో. నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు అయి ఉండొచ్చు, మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు కూడా పీకలేవు. నువ్వు అంత మర్యాద లేని మాటలు మాట్లాడతావా? అక్కడ జగన్మోహన్ ఏం జరగనండి జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంపించేసిందంట. మాకేం సంబంధం, మా పార్టీకి ఏం సంబంధం, మా ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? అందరికీ తెలుసు రాయలసీమలో మొట్టమొదటి నుంచి కూడా గ్రామాల్లో గొడవలు ఉంటాయి, ఒకరికొకరు చంపుకుంటుంటారు, ఒకరికొకరు దాడులు చేసుకుంటుంటారు. ఇది జగమెరిగిన సత్యం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఏముంది? మా పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఏముంది? కావాలని ఏదో ఒక విధంగా రంగు పులమాలి. ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాకేం సంబంధం అయ్యా? వాళ్ళేదో వర్గాలు పెట్టుకొని ఒకరికొకరు చంపుకుంటా ఉంటే రాయలసీమలో మా జగన్మోహన్ రెడ్డి గారు జయించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జయించారు. ఏం మాట్లాడతాడు అతను లోకేష్? రే నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యిరా అంట, రే అంట జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు ఎవడో రా అని అడుగుతున్నా. నువ్వు ఒక బచ్చావి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి చిటికినేలు గోరకు చాలవు. నువ్వు నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వేంది మా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేది? నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒకవేళ చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు, నువ్వు మాజీ మంత్రి కావచ్చు, నువ్వు ఏ విధంగా మంత్రి అయినావో, ఏ విధంగా దొడ్డిదారిని ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంత గౌరవంగా మాట్లాడితే, ఎంత హుందాగా మాట్లాడితే అంత మంచిది. పిచ్చి వేషాలు వేయొద్దు.
నువ్వు నీ అబ్బ ఇక రాజకీయాల్లో రాణించేది లేదు, నీ అబ్బని శాశ్వతంగా ఇంటికి పంపించేశారు రాష్ట్ర ప్రజలు, నువ్వేమన్నా కళలకు అంటున్నావేమో నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, నీ తరం కాదు నీ అబ్బ తరం కూడా కాదు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది, నీకు రాజకీయ భవిష్యత్తే లేదు లోకేష్, పిల్లోడివి నువ్వు, ఏ విధంగా రాజకీయాలు నేర్చుకోవాలనో ఏ విధంగా మెలగాలనో ముందు తెలుసుకో, నీకు తెలుగే రాదు మాట్లాడము, నువ్వేంది మా నాయకుడు గురించి మాట్లాడేది, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేదానికి నువ్వెవడై, ఎవడిచ్చాడు నీకు అధికారం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా?